రాహుల్ గాంధీ నేను కాంగ్రెస్ అధ్యక్ష పదకు పోటీ చేయట్లేదని ప్రకటించేశారు ఇక దాంతో అటు దిగ్విజయ్ సింగ్ అశోక్ గెహ్లాట్ శశిధరు ఇప్పుడు మనీష్ తివారి కూడా వస్తారేమో చూడాలి వరుసగా అనేక మంది సీనియర్లు పోటీ పడడానికి రెడీ అవుతున్నారు ఇదే సందర్భంలో ఒక కీలకమైన సమస్య అయింది రెండు పదవులు జోడు పదవులు జోడు పదవులు ఉండటానికి వీల్లేదని ఆ మధ్యన తీర్మానం చేసుకున్నారు దానికి బదులుగా ఇక్కడ అశోక్ గెహ్లాట్నేమో సోనియా గాంధీ అధ్యక్షుడిగా ఉంచాలనుకుంటోంది మరోవైపు శశి తరూర్ పోటీ పడి తన అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు అశోక్ గెహ్లాట్ని సోనియా పిలిపించి నువ్వు నువ్వు మా తరపున క్యాండిడేట్ అని చెప్పింది ఆయనేమో నేను ముఖ్యమంత్రి పదవి వదులుకోకుండా కావాలంటే ఇది చేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి పదవి వదులుకోకుండా కుదరదు అని చెప్పేసి రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశాడు ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సిందే సచిన్ పైలట్కి ముఖ్యమంత్రి ఇద్దాం అని కూడా చెప్పేశాడు ఆయన అయితే సచిన్ పైలట్కి కాకుండా అంటే నేను అధ్యక్ష పదవిని మీ కుటుంబం తరపున పనిచేసి పెట్టాలంటే అని ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ అనమాట సచిన్ పైలట్ కాకుండా అక్కడ ఉన్న స్పీకర్కి ఇవ్వండి నా హ్యాండిట్ అని చెప్పేసి ఈయన అంటే ఒక జాతీయ అధ్యక్ష పదవికి తను ఒక బేరం పెట్టాడు సొంత పార్టీతోనే ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి కూడా ఇలా వేలభిక్షంతోనే వచ్చింది కానీ టైం వచ్చినప్పుడు తొక్కుతున్నాడు మరి సచిన్ పైలట్ ఎగుతాడా అశోక్ గెహ్లాట్ ఎగుతాడు చూడాలి అశోక్ గెహ్లాట్ మాటను విని స్పీకర్ని కనుక అక్కడ సీఎం చేస్తే సచిన్ పైలట్ రేపు పొద్దున పార్టీ మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు పార్టీని బాగు చేయాలనుకుంటూ రాహుల్ గాంధీ అధ్యక్ష పద వదులైన వదిలేసి తిరుగుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ పరిణామం పార్టీ జరుగుతుందా చెడుగు జరుగుతుందనే ఉంది